నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. సిరీస్ స్టోరీలో నా ఊసులు వివిడి ప్రసాదరావు. దరహాసం హర్షణీయం. వివిడి ప్రసాదరావు తెలుగు వ్రాతలు నుండి నిడివి కథలను భాగాలుగా విభజన చేసి మీకు అందించే మార్గమే ఈ సిరీస్ స్టోరీస్. వివిడి ప్రసాదరావు ప్రేమ పాశాలు. ఈ ఘోర ప్రమాదంలో బ్రతికింది ఈమె ఒక్కరే. ఈమె గాయాలు పాలు అయినా తనకు చావు ప్రమాదం లేదని వైద్యులు చెప్పుతున్నారు. ఇలా సాగుతున్న వాయిస్ వెంబడి దృశ్యాలను చూపుతున్నారు. ఆ దృశ్యాల్లో కనిపించిన ఆమె కల్పన గుర్తించాడు రత్నకుమార్. ఆ వెంటనే హడలిపోయాడు. మన ఊళ్ళోనే ఇది జరిగింది, హైస్కూలు వైపు హైవే మీదనే అన్నాడు ఎవడో. కొంతమంది అటు కదిలారు. రత్నకుమార్ కీ ఇచ్చిన బొమ్మలా వాళ్ల వెంట పడ్డాడు. ఆ హైవేపై ఆ ప్రాంతన్న లారీ ఆటోని ఢీకొట్టిన ప్రమాదంతో బీభత్సంగా ఉంది. 8 మంది ప్రయాణీకులు చనిపోయారట. అక్కడ అంతా హడావిడిగా ఉంది. ఆ బతికిన ఆ ఒక్కామె ఎక్కడ, ఏ హాస్పిటల్లో అని అడగగలిగాడు రత్నకుమార్. అక్కడ వారిని ఎంతో ప్రయత్నంతో ఎవరో చెప్పగా అటు పరుగున కదలబోయాడు. ఎవరో అంతలోనే ఆపారు అతనిని. చెప్పారు అది ఇక్కడకు దూరమే, ఆటోలో వెళ్ళండి అని. అని ఏం, ఆమె మీ మనిషా అని కూడా అడిగారు. రత్నకుమార్ ఏమీ అనక ఒక ఆటోను చేరి ఆ హాస్పిటల్కి తీసుకు వెళ్లమని చెప్తూనే ఆ ఆటో ఎక్కేశాడు. ఆ హాస్పిటల్లో ఎన్నో వాకబులుతో ఆ వార్డును చేరాడు రత్నకుమార్. ఆ వార్డులో బెడ్ మీద కల్పన ఉంది, ఆమె చెంత నర్స్ ఉంది. రత్నకుమార్లో అలజడి చిక్కబడి ఉంది. ఆమెకు పర్వాలేదు కదా అని అడిగాడు రత్నకుమార్ అక్కడి నర్స్ని. పర్వాలేదు సార్, కానీ ఈమె గొప్ప లక్కీ మనిషి. ఆ ఆటో మొదటి బోల్తాలోనే ఈమె బయటకు తుళ్లిపోవడంతో కొద్దిపాటి దెబ్బలతో ఆ ఘోర ప్రమాదంలోంచి ప్రాణాలతో బయటపడింది. లేకపోతే 5-6 బోల్తాలతో తుక్కు తుక్కు అయినా ఆ ఆటోలోనే చిక్కిపోయి ఉంటే ఈమె కూడా బ్రతికేది కాదు అని చెప్పింది ఆ నర్స్. స్పృహలో ఉందా అని కూడా అడిగాడు రత్నకుమార్ ఆ నర్స్ను. నిద్రకు ఇంజెక్షన్ ఇచ్చాం, బాగా మగతలో ఉన్నారు అని చెప్పింది ఆ నర్స్. అప్పుడే రత్నకుమార్ ఫోన్ మోగింది. తీసి చూశాడు. వాగ్దేవి అక్కడ నుండి వరండా వైపుకు నడుస్తూనే ఆ కాల్కి కనెక్టు అయ్యాడు రత్నకుమార్. హలో అన్నాడు. అటు నుండి వాగ్దేవి ఎక్కడ ఉన్నారు, ఇంతకీ ఇక్కడికి వస్తున్నారా, టైం 11 దాటేసింది అని అంటోంది. రత్నకుమార్ కళ్ళల్లో నీళ్లు కదులుతున్నాయి. హలో హలో అంటోంది వాగ్దేవి. ఆన్ వచ్చాను, మీ ఊరికి ఎప్పుడో వచ్చేశాను కానీ ఇప్పుడు హాస్పిటల్ వద్ద ఉన్నాను అని చెప్పాడు రత్నకుమార్ మాటలు కూడా పలుకుతున్నట్టు. హాస్పిటల్ దగ్గర ఏం ఏమైంది అంటూ గాబరా పడిపోతోంది వాగ్దేవి. అలానే ఏ హాస్పిటల్ వద్ద అని కూడా అడిగింది. రత్నకుమార్ చెప్పాడు, నేను అక్కడకు వస్తున్నాను అని చెప్పేసింది వాగ్దేవి. ఆ వెంటనే ఆ ఫోన్ కాల్ని కట్ చేసేసింది. రత్నకుమార్ ఆచేతనంలో ఉన్నాడు. మిగతాది తరువాయి వీడియోలో. నా ఊసులు వివిడి ప్రసాదరావు. గర్వం గర్హనీయం. ధన్యవాదములు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.
Please like, share, subscribe my channel.